వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే రీడింగ్ సీయింగ్ సేవింగ్. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు నోటిఫికేషన్, నేవీ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఫస్ట్ 14th డిసెంబర్ 2018 నుండి 13th డిసెంబర్ 2018 వరకు అని చెప్పారు కదా. సో ఆ ఒక్క డేట్ అండ్ పోస్ట్ ఒక డేట్ని పోస్ట్ పోన్ చేస్తుంది. పోస్ట్ పోన్ చేస్తే మనకి ఈ యొక్క 17th డేట్ డిసెంబర్ 2018 నుంచి 30th డేట్ 2018 వరకు మనకి ఎగ్జామ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మరి ఈ యొక్క నోటిఫికేషన్కి మరి ఆల్రెడీ మనం చూసుకున్న ఒక అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది ఏఎస్ఎస్ఆర్కి, ఏఏకి, అదేవిధంగా ఎంఆర్కి, వీటికి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో వాటికి అదేవిధంగా వీటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మనము ఇదివరకే డిస్కషన్ చేసుకున్నాము ఆ వీడియోలు. ఆ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కటి ఇస్తాను. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఆ ఒక డేట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఆ ఒక పీడిఎఫ్లో. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ యొక్క వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఏ ఒక్క సర్టిఫికేట్స్ కావాలి, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నేను అందులో చెప్పాను. సో మనకి ఈ డేట్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది కదా. అంత తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పుకున్నాము. మరి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా మనం ఆల్రెడీ అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాం కదా, ఆ యొక్క వీడియోని మీరు ఫాలో కానీ ఖచ్చితంగా, అదేవిధంగా మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా ఉండొద్దండి. మనం అప్లికేషన్ చేస్తున్నామంటే ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో ఈ యొక్క చిన్న మిస్టేక్ కూడా ఉండొద్దు. మనం చూడండి, ఆధార్ కార్డుతో అయినా కానీ ఆధార్ కార్డులో ఎలాంటి మిస్టేక్స్ ఉండొద్దు. ఆధార్ కార్డు ఒకవేళ మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేయించండి, నేను ప్రతి పది చెప్తున్నాను. సో అప్డేట్ చేయించండి ఆధార్ కార్డ్ని. సో ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే ఉండదు. ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నాం అనుకోండి, సో మనము ఒకవేళ అప్లికేషన్ చేసే వ్యక్తి దగ్గర పక్కనే ఉంటే అప్లికేషన్ చేయించుకోండి, ఎందుకంటే మిస్టేక్స్ అనేది ఉండకూడదు కాబట్టి. అదేవిధంగా మీ యొక్క ఫోటో కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ ఉండాలి. ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉండాలి. సో ఫోటో బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉండాలి కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా నేను ఆల్రెడీ నోటిఫికేషన్లో చెప్పాను. సో ఆ ఒక పాత ఒక నోటిఫికేషన్ యొక్క వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క వీడియోని మీరు ఫాలో కావండి, అదేవిధంగా ఈ యొక్క టిప్స్ ఫాలో అవ్వాలి. సో ఖచ్చితంగా అప్పుడు ఏంటంటే మనం ఒక చెప్పిన అప్లికేషన్కి ఖచ్చితంగా రిజెక్ట్ కాకుండా ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఏంటండి, చాలా లాస్ అవుతాం మనం. సో చాలా ప్రిపేర్ అవుతాము. సో ప్రిపేర్ అయిన తర్వాత మనం లాస్ అవుతాం. అదేవిధంగా ఒక ప్రిపేర్ కావడానికి కూడా నేను ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అవి సంబంధించిన కూడా క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి నేను ఒక మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోస్ తయారు చేశాను ఆల్రెడీ ఒక 4-5 వీడియోస్. సో వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అదేవిధంగా ఇంకా మోర్ వీడియోస్ కూడా నేను చాలా వీడియోస్ కూడా తయారు చేస్తాను. సో అవి కూడా మీరు ఫాలో అవ్వండి. పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనకి బేస్ ఏ బేస్ బేస్ మీద మనకు వస్తాయి, ఏ కాన్సెప్ట్ మీద మనకి పేపర్ అనేది రావడం జరుగుతుంది అన్న ఒక వాటి గురించి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక వీడియోని అయితే ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనం అనుకున్నట్లు సక్సెస్ అవ్వడానికి వీలుంటుంది అనమాట. మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అదేవిధంగా ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఈ యొక్క వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే చాలామందికి వీటి గురించి తెలియదండి. సో వాళ్ళకు కూడా తెలిసేటట్టు మనము ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. చాలామందికి తెలుస్తుంది, వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో వాళ్ళు కూడా బెటర్ అనమాట బెనిఫిట్స్. సో ఎందుకంటే వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క వీడియోస్ నేనైతే ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వాటి గురించి ప్రతి ఒక్కరు కూడా మీకు అప్డేట్ వస్తుందో నోటిఫికేషన్ గురించి కూడా తెలుస్తున్నారనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.